Dental problems ki karna lenti, yavarlo ekuga chustunta. Rakunda tis kolsina jagratalenti. Dental problems ki latest technology treatments kurinchi chaparan ki manto patu, Partha Dental nunchi, implantologist, Dr. Kalpana Mamunaru, Vanadi Manavisha Lilskunam. Hi, ma'am. Hello. Ma'am, I put kuntamandi ki ante fruits like apple, like pajampandu thinapudu, inka non veg thinapudu, la bleed out unta. At least valaki weekly twice or thrice bleed out unta. Aim reason lekunda goda. Brush చేస్తున్నప్పుడు లేదో ఏదో ఒక టైంలో సో దానికి రీజన్ ఏంటి అంటే కొంతమందికి ఏమో పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటారు కదా సో దానికి రీజనే ఎస్ చాలా మంది చూడండి నోట్లోంచి అంటే చిగుళ్ళలోంచి నిద్ర వస్తుంది కొంతమంది పళ్ళల్లోంచి నిద్ర వస్తుంది అనుకుంటారు కానీ వాళ్ళకి అది చిగుళ్ళ జబ్బు అని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఈ చిగుళ్ళ జబ్బులోని నొప్పి అనేది పుట్టదు పేషెంట్కి నొప్పి లేకపోవడం వల్ల అది జబ్బని గుర్తించడం కూడా కష్టం కానీ చాలా జబ్బుల్లో శరీరంలో వచ్చే వాటికి నొప్పి ఉండదండి దాన్ని సైలెంట్ డిసీజెస్ అంటారు ఆ విషయం కూడా అవగాహన ఉండదు చాలా మందికి సో చిగుళ్ళలో ఉండే జబ్బు కూడా నొప్పి లేని జబ్బు అది అది యాక్చువల్లీ ప్రమాదకరం నొప్పి పడితే డాక్టర్ దగ్గరికి స్టార్టింగ్లోనే వస్తాము చూపెట్టుకుంటాము కానీ నొప్పి అనేది లేకపోవడం వల్ల పూర్తిగా పాడైపోయి మన నోట్లో పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఎందుకు పళ్ళు లూజ్ అవుతున్నాయి ఎందుకు స్మెల్ వస్తూ ఉంది ఎందుకు మనం ఏం నమిలి తినలేకపోతున్నాము పళ్ళ బలం ఎందుకు తగ్గిపోతుంది అనే క్వశ్చన్ మార్క్స్తో మాత్రమే వస్తున్నారు చిగుళ్ళ జబ్బు ఉన్నప్పుడు నిదర్శనాలు కనపడతాయి చాలామందికి సింప్టమ్స్ కనపడతాయి అంటే మీరు చూడండి పళ్ళు తోముకున్నప్పుడు నెత్తురు కనిపించడం ఏదైనా కొరికినప్పుడు నెత్తురు కనిపించడం అలాగే ఏదైనా కొరుకుతుంటే పళ్ళు బలం లేనట్టు బలహీనంగా అయిపోయినట్టు అనిపించడం చిగుర్లు కిందికి జారిపోవడం చిగుర్లు బొడిపెల్లా మారి చీమ్ పట్టడం లాంటివి కనపడతాయి ఇలా కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ దశలో ట్రీట్మెంట్ చాలా ఈజీ మీకు పర్సనల్లీ డ్యామేజ్ చాలా తక్కువగా అవుతుంది ఎందువల్ల ఇది పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను చూడండి ఎవరికైనా వాళ్ళ సొంత పళ్ళుతోనే వాళ్ళు ఉండాలనుకుంటారు కానీ ఎవరికైతే చిగుళ్ళ జబ్బు వస్తుందో వాళ్ళు సొంత పళ్ళు కదిలిపోవడం సందులు రావడం ఊడిపోవడం లాంటివి జరుగుతాయి సో మీ సొంత పళ్ళని మీరు కాపాడుకోవాలి అంటే చిగురు జబ్బు స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్గా లేజర్ ఉపయోగించి కూడా చేస్తున్నాం ట్రీట్మెంట్ అసలు పెయిన్ ఉండదు బ్లడ్ లాస్ అవ్వదు అది మీరు ఇనీషియల్ స్టేజ్లో వస్తేనే అది జరుగుతుంది అలా కాకుండా మీరు బాగా ముదిరిపోయిన తర్వాత పళ్ళన్నీ కదిలిపోతున్నప్పుడు పళ్ళు జారిపోతున్నప్పుడు వస్తే దానికి కొంచెం పై స్థాయి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అయినా కూడా నష్టమేం లేదు కనీసం ఆ స్టేజ్లో వచ్చినా కూడా చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి మీ పళ్ళని సేవ్ చేయొచ్చు కానీ చాలామంది పేషెంట్లు మొత్తం పళ్ళు కదిలిపోయి రాలిపోయి పడిపోయి అప్పుడు వచ్చి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకుంటున్నారు కానీ చిబుళ్ళు జబ్బులకు చికిత్సలు ఉన్నాయి టైంకి ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు అసలు ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు అందుకే అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతిసారి నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరికి నెత్తురు వచ్చినా డాక్టర్ దగ్గరికి రండి ఆ దశలో ట్రీట్మెంట్ చేసుకుంటే మన సొంత పళ్ళని ఇంటాక్ట్గా అంటే గట్టిగా మన పళ్ళని జీవితకాలం కాపాడుకోవచ్చు అలాగే పళ్ళు జరిగిపోకుండా ఊడిపోకుండా కూడా మన లైఫ్ టైం కాపాడుకోవచ్చు అంటే మన చిరునవ్వును కూడా అందంగా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్ చిగురు జబ్బు అంటే స్టార్టింగ్ ఇలా కనపడుతుంది మీకు చూడండి ఇలా స్టార్టింగ్ ఉంటుంది జస్ట్ ఇలా చిగురు అనేది ఎర్రగా అది మారుతూ ఉంటుంది ఈ దశలో వచ్చినా పర్లేదు చిన్న లేజర్ చికిత్సలతో మనం నయం చేయొచ్చు ఇలా కూడా అశ్రద్ధ చేస్తే ఇలా అయిపోతుంది అంటే చిగుళ్ళన్నీ ఇలా వాచిపోయి ఇలా కిందికి వెళ్ళిపోతుంది చూడండి పళ్ళు పొడవుగా అయిపోయినట్టు అయిపోయి చిగురు అంతా చీమ్ పడుతుంది ఈ దశలో వచ్చినా కూడా నయం చేసి మీ సొంత పళ్ళని మనం కాపాడుకోవచ్చు కానీ మీరు ఇంకా ఆలస్యం చేస్తే మటుకు మొత్తం పళ్ళన్నీ ఇలా అయిపోతాయి ఇలా మొత్తం జారిపోయి మొత్తం వదిలైపోయి ఇలా అయిపోతాయి ఇప్పుడు ఈ దశలో మీరు వస్తే తీసేయడం తప్ప వేరే మార్గం ఉండదు సో ఇలా కాకుండా కొంచెం ముందు రండి ఎందుకు ఇది అంటే మీ మంచి కోసమే ఎవరికోసం కాదు ఇది మీరు చేసేది మీ సొంత పళ్ళని మీరు కాపాడుకోవడమే పైగా నోట్లో ఇంత జబ్బు పెట్టుకుని ఆ చిగుళ్ళ నిండా చీమ్ పెట్టుకుని ఉంటే మనం తినే ఆహారంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ మన లోపలికి కూడా స్ప్రెడ్ అవుతుంది ఓకే కాల్ హలో 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 మేడం ఆ చెప్పండి ప్రకాష్ మీ డౌట్ ఏంటి పన్ను అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది మేడం ఏదైనా కూల్ ఐటమ్స్ తిన్నప్పుడు అంటే కుప్పల్ లాంటిది ఉంది ఒకటి లోపల దాన్ని క్లీన్ చేయించిన అలా అయినా మొన్న రీసెంట్ గా కూడా వచ్చింది దానికి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా మేడం 100% తీసుకోవాలి పిప్పల్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటదమ్మా సో మీ ఎంత ఏజ్ నాకు తెలియదు జనరల్గా పిప్పిపళ్ళు అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి ఇలా స్టార్ట్ అవుతుంది చాలా మందికి పిప్పిపళ్ళు అంటే తెలీదు మన పళ్ళు నల్లగా మారిపోయి కన్నం పడిపోయి అక్కడంతా ఫుడ్ ఇరుక్కోవడం పుచ్చిపోయిన పన్ను అంటారు కానీ పుచ్చిపోయిన పన్ను ఎందుకు పుచ్చుతుంది చెప్పండి
అది ఇన్ఫెక్షన్. పుచ్చుకుంటే ఆపచ్చా? ఎస్, ఆపచ్చు. పళ్ళు పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి రెండు పూట్ల పళ్ళు తొంగుకుంటూ పళ్ళ మీద ఎలాంటి ఆహారపు నిల్వలు అంటే మనం ఏం తిన్న తర్వాత పళ్ళు కడుక్కుంటూ ఉంటే పళ్ళు పుచ్చిపోవసిలా. మీ సొంత పళ్ళు మీకు జబ్బు లేకుండా లైఫ్ టైం ఉంటాయి. ఒకళ్ళు మధ్యలో ఎవరికైనా పళ్ళు పుచ్చినా కూడా మీరు స్టార్టింగ్లో వస్తే, ప్రతిదీ నేను చెప్తున్నాను చూడండి, మీ పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోవడం ఎలా, పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవడం ఎలా, చిరునవ్వు పాడవ్వకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలానే ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఇవి. అంత జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే కదా, అసలు జబ్బే రాకుండా ఆపితే బెటర్ కదా. దానికోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. సో మీకు ఎవరికైనా కూడా రెండు పూట్ల పళ్ళు తోముకుంటూ పళ్ళ మీద ఆహారపు నిల్వలు లేకుండా చూసుకుంటే పళ్ళు పుచ్చవు. ఒకవేళ ఇన్ కేస్ పళ్ళు తోముకునేటప్పుడు అందుకే అర్థం తీసుకుని చూస్తూ తోమండి. అలా ఎప్పుడైనా పళ్ళు తోముకునేటప్పుడు పళ్ళ మీద నల్లటి మచ్చలు రంధ్రాలు లాంటివి కనపడితే ఆ దశలో వచ్చేసి చూడటానికి ఇలా కనపడుతుంది మీకు. అది ఇలా చిన్న మచ్చలాగా పళ్ళు రంగు మారినట్టు కనపడుతుంది. ఒకవేళ మీరు ఈ దశలోనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ఈ నల్లటిదంతా శుభ్రంగా తీసేసి నీట్గా ఇలా చేసేస్తాం. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఎంత ఈజీ చెప్పండి, 5 నిమిషాలు పడుతుంది దీనికి. కాదు మీరు అశ్రద్ధ చేశారు, అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇలా తయారవుతుంది. అది ఇలా కనపడుతుంది కదా, మొత్తం పళ్ళన్నీ కూడా పుచ్చుతాయి, పక్క పళ్ళకు కూడా పాకుతుంది. ఇలా ఉన్నా పర్లేదండి, మీరు ఇలా అయిపోయి కదా ఇంకా పళ్ళు తీసేస్తారేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అని భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. పళ్ళు తీసేయరు ఇలా ఉన్నా కూడా. దానికి ట్రీట్మెంట్ చేసి అంటే రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు పెట్టామనుకోండి, మళ్ళీ నార్మల్గా ఇలా అయిపోతాయి. సి, నార్మల్గా అసలు జబ్బు ఉందా లేదా అనేది. మళ్ళీ అదే పన్ను గట్టిగా తయారైపోతుంది, మళ్ళీ అదే పన్నుతో మీరు నమిలి తినొచ్చు, మళ్ళీ చూడటానికి కూడా న్యాచురల్గా జబ్బు లేనట్టు. మీరు ఎవరిదైనా నోరు తెరిచినా మాట్లాడుతున్నా నల్లగా అసహ్యంగా కనిపించకుండా న్యాచురల్గా ఉంటాయి. అలా కూడా వదిలిపెట్టేస్తే మీరు మొత్తం పళ్ళన్నీ కూడా ఊడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా అయిపోతుంది. సో ఇలాంటి దశలో వచ్చినా కూడా పర్వాలేదు, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇలా అయిపోయింది కదా పన్ను తీసేస్తారేమని భయపడాల్సిన అవసరం లేదు. అలా అయిపోయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ లేసి నార్మల్ చేయొచ్చు. చాలామందికి ఇలా కూడా అయిపోతాయి. మీరు పూర్తిగా ఇంక ఎంత జరిగినా మీరు డాక్టర్ దగ్గరికి రాకపోతే మటుకు డెఫినెట్గా మీకు మీ లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళన్నీ కూడా ఇలా అయిపోతాయి. సో ఇది నిజంగా అవసరమా అండి? ఒకసారి ఆలోచించేయండి. కేవలం చిన్న ప్రాబ్లం వచ్చి ఒక పళ్ళ మీద ఒక నల్లటి మచ్చ వచ్చి దానికి మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల లైఫ్ టైం ఉండాల్సిన గట్టి పళ్ళు, నమిలి తినాల్సిన పళ్ళు, అందంగా నవ్వాల్సిన పళ్ళు ఊడిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ అది ఇన్ఫెక్షన్. అది మీరే చూస్తున్నారు, ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి పక్క పళ్ళు అన్నిటికీ కూడా మెల్లిగా చిన్నగా పాకుతుంది. అంటే జబ్బు పాకే లక్షణం ఉంది. సో పాకేది ఆ పన్ను అయిపోయి అక్కడే ఉండిపోద్దా? ఉండిపోదు. పన్నుతో పాటు మీరు అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు మీకు కడుపులోకి కూడా వెళ్ళిపోతుంది అది. సో అవన్నీ జరగకుండా మీకోసం మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, అలా నోట్లో ఏమైనా పుచ్చిపోయిన పళ్ళు ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చక్కగా చేస్తారు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఏమి నొప్పి లేకుండా, ఇబ్బంది లేకుండా మీ సమస్యను ఈజీగా సాల్వ్ చేస్తారు. లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళకపోతే జరిగే నష్టం మీకు నేను క్లియర్గా పిక్చర్స్లోనే చూపించాను. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి శైలజ గారు, మీ సమస్య ఏంటి? హలో. హలో, చెప్పండి అమ్మా. మేడం, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే మేడం, నాకు పురుగు పళ్ళు వచ్చిందండి, దాంతో హోల్ పడింది. ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు హోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దానికి ట్రీట్మెంట్ ఏముంటుందండి? ట్రీట్మెంట్ రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ పెట్టడమే ట్రీట్మెంట్. పురుగు పళ్ళు కాదు, పుచ్చిపోయిన పళ్ళు, క్యావిటీస్ అంటాం దాన్ని. అందులో పురుగు ఉంటుంది, మందు వేస్తే బయట పురుగు పడుతుంది అని కొంతమంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చెప్తారు. అలా ఏ ఉండదండి, నోట్లో పురుగులు ఉంటాయా, అలా ఉండే జబ్బులు వేరే ఉంటాయి. ఇది మటుకు కాదు, పంటిలో క్యావిటీ అయింది. అయితే అది ఇన్ఫెక్షనే, ఇన్ఫెక్షన్ కాదు అని చెప్పడానికి కూడా లేదు. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇలా అయి ఉంటుంది, మేబీ ఇలా చిన్నగా ఇలా అయింది కాబట్టి దీనికి చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకుంటే ఇలా అయిపోతుంది. నార్మల్, ఇట్ లుక్స్ నార్మల్. మళ్ళీ నార్మల్ తినచ్చు. ఫుడ్ ఏదైతే లోపల వెళ్ళిపోతుంది అని మీరు కంప్లైంట్ చేస్తున్నారో అది వెళ్ళదు, ఇంకా చక్కగా నార్మల్ గట్టిగా అయిపోతుంది. తింటారు కూడా. అమ్మ, విశాఖపట్నంలో 6 బ్రాంచ్లు ఉన్నాయి పార్థ డెంటల్కి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 అనేది. ఒకసారి శ్రమ అనుకోకుండా ఇప్పుడే వెళ్ళి చేయించుకుంటే ఉంటే ఆ పన్ను పోకుండా, ఆ జబ్బు పక్క పళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపేయచ్చు. దానివల్ల మీరు హెల్దీగా ఉంటారు, మళ్ళీ నార్మల్గా తినచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి గోపాలరావు గారు, మీ సమస్య ఏంటి? హలో,
మధురం బ్యాక్ సైడ్ పళ్ళు పోయి సార్ పోయింది మేడం. ఓకే జ్ఞాన దంతాలు దవరకాలు అయితే చిన్న యాక్సిడెంట్ అయ్యి జస్ట్ కళ్ళి మొత్తం పోయింది మేడం. ఓకే అయితే ఇప్పుడు ఆ పళ్ళు మొత్తం మనం కట్టించుకోవాలంటే అమౌంట్ ఎంత అవుతుంది ఏమన్నా అని. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? వరంగల్. 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 వరంగల్ మేడం. ఎంత ఏజ్ మీది, వయసు ఎంత? 45. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒకటే ఇన్సూరెన్స్ ఇస్తాను, మీకు ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పళ్ళు కట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు, అది కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టచ్చు. కాకపోతే ఎంత ఖర్చు వస్తుంది అంటానికి మిమ్మల్ని చూడాలి కదా సార్, ఒకసారి నేరుగా చూస్తే మాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీకు ఏ పళ్ళు లేవు, పళ్ళు పెట్టడం జ్ఞానదంతాలు పోతే పళ్ళు పెట్టక్కర్లేదు, కానీ నమిలి తినే దంతాలు పోతే మటుకు 100% పళ్ళు పెట్టాల్సిందే. అందుకే మీకు ట్రీట్మెంట్ ఏం చేయాలో తెలిస్తే వెంటనే చెప్పారు సార్. హన్మకొండలో బ్రాంచ్ ఉంది, వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళండి సార్, శ్రమ అనుకోకండి. వెళ్తే వెంటనే ఎక్స్రే తీసి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారు, దాన్ని బట్టి వీలుగా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. సి చాలామందికి ఏంటంటే పళ్ళు పోతే పళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, అసలు అవసరం ఏంటి అనేది భయం ఉంటుంది. మరీ చిన్న వయసు 45 40 అసలు అంటే పళ్ళకి ఏజ్ అనేది ఉండదండి సార్. ఇప్పుడు 45కే పళ్ళు పోతే మిగతా రాబో 30-40 సంవత్సరాలు ఎలా తింటారు ఎవరైనా కూడా, తినడం చాలా కష్టమైపోద్ది. రెండో, పోయిన పళ్ళని ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే వెనకాతల పళ్ళు లేవో మీకు నమిలి తినే సామర్థ్యం ఉండదు. ఎప్పుడైతే నమిలి తినే సామర్థ్యం ఉండదో మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు. మెత్తటి పదార్థాలు తినడంతో అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మొదట్లో మీకు తెలియకపోవచ్చు, అంటే ఏముందిలే బాగానే ఉంది, కొంచెం మెత్తగూడకు పెట్టుకుంటే తినబడదు, కానీ 2-3 నెలలు గడిచేసరికి ఏమవుతుందంటే మీ శరీరంలో మీకు తెలియకుండానే మార్పులు జరుగుతుంటాయి. ఒకటి తిన్న ఫుడ్ అరకపోవడం, రెండు బలహీనత, ఏమి పని చేయడానికి కానీ ఏ ఎక్కడికి వెళ్ళటానికి కానీ ఏ మన ఇంట్లో మన సొంత పనులు చేసుకోవడానికి కూడా చేసుకోలేని నిస్సత్వం అనేది టీత్ లేకపోవడం వల్ల ఏర్పడుతుంది. ఎందుకు అంటే మనం మెత్తటి పదార్థాలు తినడం వల్ల. అదే ప్రాపర్గా టీత్ ఉండే వాళ్ళు అన్నీ నార్మల్గా తింటూ ఉంటారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు చూడండి, చాలామంది 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, బలంగా ఉంటారు, చుట్టానికి కూడా అంత ఏజ్ ఉన్నట్టు కనపడరు, యంగ్గా కనపడుతూ ఉంటారు. అవన్నీ కూడా టీత్ ఉండి నార్మల్గా తినడం వల్ల ఉండే లాభాలు. టీత్ అనేది కేవలం బోన్ చేయడానికి మాత్రమే కాదు, మన శరీరం బలంగా ఉండడానికి, మన పనులు మనం లైఫ్ టైం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవడానికి, మన ఆరోగ్యం సన్నగిల్లకుండా ఉండడానికి ఉండాల్సిందే టీత్. అలాంటి టీత్ పోయినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. పెట్టుకోవడానికి 2 విధానాలు ఉంటాయి. ఫిక్స్డ్ పద్ధతులు, తీసి పెట్టుకునే పద్ధతి మంచిది కాదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, దాన్ని అసలు ఎవరు అడాప్ట్ చేసుకోవద్దండి. ఒకవేళ ఫిక్స్డ్ పద్ధతుల్లో కూడా ముందు వెనక పళ్ళ సపోర్ట్తో చేసే బ్రిడ్జ్ పద్ధతి అనేది ఉంటుంది, అది కూడా మంచిదే, ఫిక్స్డ్ ఆప్షనే. అలా పెట్టుకున్నప్పటికీ కూడా అన్నీ మీరు నమిలి తినొచ్చు, అది తినకూడదు ఇది తినకూడదు అనేది ఉండదు. రెండోది ఇంప్లాంట్ ఆప్షను, చక్కగా మీరు ఇంప్లాంట్స్ పెట్టుకోవడం అంటే ఇలా ఉంటాయి, అవి చూడటానికి ఇలా స్క్రూల్ మాదిరిలా కనపడుతుంటాయి, అంటే వేరుకు బదులుగా వేరు పెట్టేస్తాము. ఇలా ఈయనకు అక్కడక్కడ పళ్ళు లేకపోయినా కూడా చక్కగా మనం ఇవి పెట్టేసి టీత్ పెట్టేసి ఇలా ఉంటాయి. సో సింపుల్ ఇట్ ఈస్, ఇది ఓన్లీ మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను నేను ఇలా ఉంటాయి అని చెప్పి. సో భయపడాల్సింది ఏం లేదు, ఈ 2 విధానాల్లో ఏ విధమైనా కూడా మనం పళ్ళు పెట్టడం 100% చేయొచ్చు. సో ఎవరికైనా కూడా, అంటే 19 సంవత్సరాలు దాటింది నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా నమిలి తినడానికి టీత్ అనేది చాలా అవసరం. 19 ముందు కూడా టీత్ అవసరమే. ఒకవేళ ఇన్ కేస్ 19 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకు కానీ పళ్ళు పోతే ఫిక్స్డ్ ఆప్షన్లో పెట్టకూడదు, ఎందుకంటే దవడ ఎముకలు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి. ఆగి 18-19 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి, అందుకనే ముందు పెట్టే ఆప్షన్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ కాల్ జ్యోతి ఫ్రమ్ గుంటూర్. హలో 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 అండి, లైట్ లోనే ఉంటా. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మరి గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. మరి మా బాబుకి 11 సంవత్సరాలండి. ఓకే. అయితే మా బాబుకి కింద 2 పైన పళ్ళు 2 కొంచెం ఎత్తుగా ఉండి, చిగురు కొంచెం బాగా ఉందండి ఎత్తుగా. ఓకే. దానికి ఏంటి సొల్యూషన్? సొల్యూషన్ 100% ఉంది, 1% 2% కాదు, 100% సొల్యూషన్ ఉంది. మొదటి దశలో ఏంటంటే బాబుకి ఎత్తు పళ్ళు ఉన్నాయి కాబట్టి
క్లిప్పుల చికిత్స చేయించాలి. అంటే క్లిప్పులు పెట్టే అందరికి తెలిసి ఉంటుంది కదా, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా క్లిప్పులు పెట్టి చక్కగా వాటిని సరిచేసేస్తారు. రెండో ప్రశ్న, చిగురు ఎక్కువ ఎక్కువ ఎత్తు అనిపిస్తుంది, దవడ ఎముకలు ఎత్తున్నాయి. ఎస్, గుడ్ క్వశ్చన్. చాలా మందికి పళ్ళు ఎత్తున్నాయి, సందులు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, మనం ఇలాంటి చక్కగా క్లిప్పులు పెట్టేసి ఇలా ఉంటాయి చుట్టానికి క్లిప్పులు అనేవి ఇలా పెట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాము, బాగానే ఉంది. మరి దవడ ఎముకలు ఎత్తుంటే ఏం చేయాలి, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అందరికీ కూడా. సి, అప్పుడు ఏం చేయాలంటే బాబుకి ఇంకా 11 సంవత్సరాలే, ఇప్పుడు ఆగాలి. ఆ తర్వాత ఏంటంటే 20-21 సంవత్సరం వచ్చిన తర్వాత ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారు వాటిని. అంటే ఏవైతే దవడ ఎముకలు, పై దవడ ఎముక కానీ కింది దవడ ఎముక కానీ ఎక్స్ట్రాగా పెరిగిపోయిందో, అంటే అసలు లేకుండా లోపలికి నాకు కొట్టేసినట్టుందో, వాటిని ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ముందుకి వెనక్కి జరుపుతారు. అంతే దవడ ఎముకని వెంటనే సరి అయిపోతుంది. దీన్ని మామూలుగా వాడుక భాషలో ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా అంటారు. అంటే పొద్దున్నుండే ఎత్తుపళ్ళు సర్జరీ తర్వాత సాయంత్రానికి కనిపించు, మాయమైపోతాయి. పేషెంట్ అద్దంలో మొహం చూసుకుంటే ఎత్తు లేకుండా అందంగా కనపడతారు. సో దీన్ని ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ ఉంటుంది. ఎవరైతే దవడ ఎముకలు ఉన్నాయో, పుట్టుకతో వచ్చిన లోపం, ఎముకలో ఉండే లోపం, దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనే భయాలతో ఉంటారో వాళ్ళకి 100% అది సరి చేయొచ్చు. ఇందులో ఫెయిల్యూర్ ఉండదు, ఇది పర్మనెంట్ ఆప్షన్. ఇది మళ్ళీ తగ్గించిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందేమో అనే భయాలు అవసరం లేదు. చక్కగా ఎంతో మార్పు చెందుతారు, ఎన్నో కేసులు చేస్తున్నాము. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్, ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వండి. పార్థ డెంటల్ 113 బ్రాంచెస్ ఉన్నాయి అమ్మ. మీ గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. బాబుని తీసుకుని వెళ్ళండి. ఫస్ట్ క్లిప్పుల ట్రీట్మెంట్తో స్టార్ట్ చేయండి, పళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా బాగానే ఉంది, మేము హ్యాపీ అంటే ఓకే. బాబుకి ఇంకా బాగాలేదు, ఇంకా మాకు అపీరెన్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా అందంగా అవ్వాలి అనుకుంటే కొంచెం ఆగండి. బిడ్డకి 20, 21, 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆర్థోగ్నాథిక్ సర్జరీ చేద్దాము, చాలా చక్కగా అద్భుతంగా అందంగా తయారవుతాడు. ఓకే, రమ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో, చెప్పండి రమ గారు, మీ సమస్య ఏంటి? మాది, మా పాప 11 ఇయర్స్ ఉంటారు మ్యామ్. ఓకే, అయితే అవి టీత్ ఊడిపోలేదు, మళ్ళీ అవి ప్లేస్ లో వచ్చేసినాయి, డబల్ వచ్చేసినాయి. ఓకే, రైట్. చాలా మందికి చూడండి, పాలపళ్ళు అనేవి కిందిన కానీ పైన కానీ, పాలపళ్ళు ఉండగానే శాశ్వత దంతాలు అనేవి వెనక నుంచి వచ్చేయడం, లేదా పైన మంచి పాలపళ్ళు ఉండగానే వెనక నుంచి పర్మనెంట్ టీత్ వచ్చేయడం లాంటి పని పెద్ద పేషెంట్లు వెంటనే టెన్షన్లోకి వెళ్ళిపోతారు, పేరెంట్స్ ఎస్పెషల్లీ. అంటే ఒక వరుసలో ఉండాల్సిన పళ్ళు 2 వరుసల్లో కనిపించేసరికి వాళ్ళకి భయం వేస్తుంది, ఏంటి ఇలా ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యాక కూడా ఇట్లే ఉంటారా, చూడటానికి ఇలా ఉన్నారేంటి, అమ్మో ఎంత బాగాలేదు అసలు అని భయం ఉంటుంది. అలా ఎవరికి జరుగుతున్నా ఒక్కోసారి న్యాచురల్గానే ఊడిపోతాయి. అలా ఊడిపోలేదు అనుకుంటే డాక్టర్ని కలవండి, చిన్న స్ప్రే ఇచ్చి ఏవైతే పాలపళ్ళు ఇరుక్కుపోయి ఉన్నాయో వాటిని తీసేస్తాం. తర్వాత ఒక 6 నెలలు ఆగితే మనం మాట్లాడినప్పుడు, మనం అన్నం తిన్నప్పుడు అది టంగ్ మూమెంట్స్, టంగ్ ప్రెషర్కి ఆ పళ్ళు సెట్ అయిపోతాయి. ఒకవేళ ఇన్కేస్ సెట్ కాలేదు అప్పుడు ఏం చేయాలి, ఏం లేదు, పిల్లలకి వంకర టింకర పళ్ళలు వచ్చాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇందాక నేను చెప్పినట్టు క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకుని చక్కగా మనం ఏవైతే వంకర పళ్ళు కానీ ఎత్తుపళ్ళు కానీ ఏవైనా ఏ లోపాలున్నా చిరునవ్వుతో సరి చేసుకోవచ్చు, అసలు టెన్షనే లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది. 11-12 సంవత్సరాల నుంచి క్లిప్పుల ట్రీట్మెంట్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. చక్కగా క్లిప్పులు పెట్టుకుని కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం పెయిన్ కానీ, ఇబ్బంది కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, జ్వరం రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఓన్లీ ఒకటి క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కాల్. హలో. హలో హలో సలీం. హలో, చెప్పండి సలీం, మీ డౌట్ ఏంటి? అంటే 5 ఇయర్ బాబు ఉంది మేడం. ఓకే, అది 5 ఇయర్ బాబు ఉండు, అయితే పళ్ళు మొత్తం పుచ్చిపోయినట్టు వస్తున్నాయి. ఓకే, రైట్ సలీం గారు. ఇప్పుడు చాలా మందికి పిల్లలకి ఏంటంటే, పిల్లలకి పళ్ళు తోవించరు 2 పూట్ల, కానీ పళ్ళు తోవించాలి. 6 నెలల నుంచే పిల్లలకి పళ్ళు తోవడం స్టార్ట్ చేయాలి. రెండోది, పిల్లలకి ఎక్కువ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేస్తాం, అది అంతా మనం ప్రేమ అనుకుంటాం దాన్ని, కానీ కాదు, వాళ్ళకి హాని చేయడం.
అయినా కూడా ఇచ్చినా ఒకవేళ మీరు ఏం చేయాలి, రెండు పూట్ల మట్టిన పళ్ళు తోమించాలి, చాక్లెట్ తిన్న తర్వాత నోరు కడిగించాలి. మూడవది, చాలా మందికి పాలసీసతో పాలు తాగే అలవాటు ఉంటుంది, అది నోట్లో ఆ నిప్పులు పెట్టుకుని పాల బాటిల్ పెట్టుకుని అట్లే నిద్రపోతారు. ఆ మొత్తం ఆ పాల వల్ల, పాలల్లో ఉండే తీపి పదార్థం వల్ల పళ్ళన్నీ తినేస్తుంది అది, అంటే పుచ్చిపోతూ ఉంటాయి. అలాగే పిల్లలకి రాత్రిపూట మందులు వేస్తారు, జ్వరం కానీ ఏదైనా వస్తే అన్ని సిరప్ ఫామ్లో ఉంటాయి, అందులో కూడా షుగర్ ఉంటుంది, స్వీట్నర్ ఉంటుంది. సో వీటిలన్నిటి వల్ల పళ్ళు అనేవి పాడైపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇది పాడైపోవడం ఒక ఎత్తు. అయితే రెండో ప్రాబ్లం ఏంటంటే, పిల్లలకి ఎలాగో పాళ్ళ పళ్ళే కదా, అవి ఎలాగో ఊడిపోతాయి, శాశ్వత దంతాలు వచ్చేస్తాయి 5 ఏళ్ళు అయితే. మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు చేయించాలి, వాళ్ళకి చేయించకుండా ఉండాలి అనేది పేషెంట్ పేరెంట్స్ అందరు ఆలోచన విధానం ఉంటుంది. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే పిల్లలకి పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడానికి 12-13 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పన్ను ఊడిపోవడం, శాశ్వత దంతం మొలవడం లాంటివి జరుగుతాయి. సో పిల్లలకి నోట్లో పాల పళ్ళు 8 సంవత్సరాలు ఉంటాయి, టోటల్గా 12-13 సంవత్సరాలు ఉంటాయి. అన్ని సంవత్సరాలు ఈ జబ్బుతో పిల్లలు ఉంచడం కరెక్ట్ అంటారు? ఆ పిల్లలకి నొప్పి పుడుతూ ఉంటుందండి. ఎవరికైతే ఇలా పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వాళ్ళు సరిగ్గా తినరు, వాళ్ళు దానివల్ల ఏంటంటే పెయిన్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఎదగరు, తినరు కాబట్టి ఎదగరు. రెండోది ఇన్ఫెక్షన్, అది ఆ పిల్లలకి ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి ఒక దగ్గర మీకు ట్రీట్మెంట్ చేయించుకుంటే అయిపోతుంది, కానీ చేయించుకోవడం వల్ల నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతాయి, ఒకదానికోటి స్ప్రెడ్ అయ్యి. ఇంకోటి ఇన్ఫెక్షన్ అనేది నోట్లో క్యారీ చేయకూడదు, దానివల్ల ఫీవర్ రావడం, లోపలికి శరీరం అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం ఉంటుంది. సో అలా చేయొద్దు. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు. పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి, జహీరాబాద్. సో సంగారెడ్డి అంత బ్రాంచెస్ ఉన్నాయండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి బాబుని తీసుకుని వచ్చి తగిన ట్రీట్మెంట్ చేయించండి. పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, జబ్బు రానంత వరకు డాక్టర్ని కలవక్కర్లేదండి పిల్లలు పట్టుకుని. కానీ నోట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయడం మటుకు రియల్లీ చాలా తప్పు, అది అలా చేయకూడదు. ఎందుకంటే పిల్లలు బాధపడతారు, తినరు, నొప్పి పుడుతూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ కడుపంతా స్ప్రెడ్ అవుతుంది, అది అస్సలు మంచి పద్ధతి కాదు. శ్రీ పార్థ డెంటల్కి 113 బ్రాంచెస్ ఉన్నాయి, 113 బ్రాంచెస్ కూడా తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, మీకు దగ్గరలో ఉంటాయి. అలాగే ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రాపర్గా చేస్తున్నాం, అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉండే దంత వైద్యం, ఇప్పుడుండే దంత వైద్యం చాలా వేరు. అసలు ఒకప్పుడు ప్రతి పన్ను నొప్పి వస్తే పన్ను పీకేయడం, లేదా మ్యాక్సిమం ఇంకేమైనా చేస్తే అది కూడా సిటీస్ వరకు వస్తే ఒక రూట్ కెనాల్ చేయటం. ఆ రూట్ కెనాల్లో కూడా రకరకాల అపోహలు, పెయిన్ఫుల్ అని, ఎక్కువసార్లు తిప్పుతారని, మళ్ళీ ఫెయిల్ అయిపోతుందని. ఇప్పుడు అసలు అలా లేదు దంత వైద్యం. దంత వైద్యం అద్భుతాలను సృష్టిస్తుంది. ఎవరికి ఓట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి కేవలం 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు, కంప్లీట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇలా చూడండి, ఒక్క పన్ను కూడా లేదు, ఇది కేవలం 10 రోజుల్లో, అంటే 15 రోజుల్లో ఇలా పళ్ళు పెట్టాం. అంత చక్కగా ఉంది ఇది ట్రీట్మెంట్. ఇందాక నుంచి నేను చెప్తున్నాను చిగుర్ల జబ్బులు, ఆ జబ్బుల్ని చాలామందికి తెలియక పళ్ళు ఒకటే బాగుంటే చాలు అనుకుంటారు. కానీ పళ్ళు మీరు లైఫ్ టైం ఉండాలన్నా, జబ్బు లేకుండా మీరు చక్కగా ఉండాలన్నా, నోట్లోంచి స్మెల్ రాకుండా ఉండాలి అంటే చిగుర్లు ఆరోగ్యంగా ఉండాలి. ఆ చిగుర్లను నయం చేయొచ్చు, పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చు. చిన్నపిల్లలకి చాలా ఈజీగా, దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నారు, పీడియాట్రిస్ట్లు అంటారు. పార్థ డెంటల్ ప్రతి బ్రాంచ్లో మీకు సమస్యకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. చాలా ఎక్కువ ఉందండి పార్థ డెంటల్కి సక్సెస్ రేట్. జనరల్గా మెడికల్ ఫీల్డ్లో ఉండే సక్సెస్ రేట్ 60-65% మాత్రమే, కానీ పార్థ డెంటల్ ఇచ్చే సక్సెస్ రేట్ 90-95% సక్సెస్ రేట్తో ప్రతి చిన్న ట్రీట్మెంట్ని చాలా ప్రాపర్గా చేస్తున్నాం. పైగా దంత వైద్యం అనేది మీరు ఊహించిన దంత వైద్యం వేరు, పార్థ డెంటల్లో చేసే అడ్వాన్స్డ్ ఐఆర్ అండ్ దంత వైద్యం వేరు. ప్రతిదీ టెక్నికల్గా, ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో, ప్రతిదీ చాలా ఇంటలెక్చువల్గా, చాలా సీనియర్ మోస్ట్ స్పెషలిస్టులు మీకు ట్రీట్ చేస్తూ ఉంటారు. అలా కదా, వాడే చిన్న మెటీరియల్ దగ్గర నుంచి చేసే స్టెరిలైజేషన్ వరకు కూడా చాలా చక్కగా, ఎలా ప్రోటోకాల్ టెక్స్ట్ బుక్లో ఎలా రాస్తారో అలా ప్రాపర్గా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. అయితే 5% ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, దానికేం చేస్తారు? ఫెయిల్యూర్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది అబద్ధం, అది ఎక్కడ జరగదు. ఎస్, పార్థ డెంటల్లో కూడా 5% అనేది ఫెయిల్యూర్స్ అక్కడక్కడ ఉంటాయి. కానీ మా స్ట్రెంగ్త్ ఏంటంటే, అలా ఎక్కడ ఎవరికి ఏదైనా చిన్నది ఫెయిల్ అయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, దాన్ని మళ్ళీ మేము సాల్వ్ చేసి నార్మల్ చేయగలం.
అది మా స్ట్రెంగ్త్ అనేది. ఆ స్ట్రెంగ్త్ ఎలా వచ్చిందంటే జనరల్గా మేము చేసే కేసెస్ ఫెయిల్యూర్ కేసెస్ చేస్తాం కాబట్టి, అంటే అన్ని చోట్ల తిరిగి ఎక్కడా ట్రీట్మెంట్ అవ్వదు అని చెప్పే పేషెంట్లు మాత్రమే 90% పేషెంట్లు అలా రావడం వల్ల, వాళ్ళని సక్సెస్ఫుల్గా చేయడం వల్లే పార్థ డెంటల్కి సక్సెస్ రేట్ ఉంది. పార్థ డెంటల్కి ఏదైనా ప్రాబ్లం పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని నార్మల్ చేసే కెపాసిటీ కూడా పార్థ డెంటల్కి ఉంది. సో ఎవరు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం, చిరునవ్వు బాగాలేదనో, దవడ ఎముకలు బాగాలేవనో, యాక్సిడెంట్స్ అయినాయనో, అదే సరిగా పళ్ళు కట్టలేదనో, పళ్ళు లేవనో, చిన్నపిల్లలకనో, ఇలా ఎలాంటి సమస్య అయినా నేను మళ్ళీ చెప్తున్నాను, బయట ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. దీని మీద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి కూర్చుని మాట్లాడండి. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎప్పుడు ఏ పేషెంట్ని పిలవను, కేవలం అవేర్నెస్ ఇవ్వడం వరకే మా పని, తర్వాత వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది మీరే ఆలోచన చేసుకుని మీరు చేసుకోవాలి. అయితే సరే మేడం మేము వచ్చేస్తాం, వచ్చినట్టు మాకు జబ్బు ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుందని డౌట్స్ చాలామందికి ఉంటాయి. మీకు జబ్బు ఉందో లేదో కూడా మీకు చూపించగలం, మా స్ట్రెంగ్త్ అది, ఎందుకంటే మా దగ్గర ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి. అంటే మీ జబ్బు ఉందా లేదా అని మేము చెప్తే మీరు నమ్మక్కర్లేదు, మీరు చూసుకోవచ్చు చక్కగా స్క్రీన్ మీద మీకు ఎంత జబ్బు ఉంది, జబ్బు ఉందా లేదా అది కూడా చూసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా 113 బ్రాంచెస్లో ఉంది. సో ఒకసారి వచ్చి ఎవరైనా ఎటువంటి ఇబ్బంది పడే వాళ్ళకి మటుకు నేను డెఫినెట్గా ఇది ఎందుకు నేను చెప్తున్నా 10 సార్లు అంటే, ఇబ్బంది పడే వాళ్ళ ప్రతి ఇబ్బందిని మేము సాల్వ్ చేయగలం. ఈ షో చూస్తున్న ఎవరైనా కూడా ఇది నిజంగా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ దగ్గర బంధువులు కానీ ఏదైనా దీంతో దీర్ఘకాలికంగా సంవత్సరాలు తినించి తినలేక డిప్రెషన్లో బాధపడుతుంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, మేము చేయగలం, మేము హెల్ప్ చేయగలం, ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పార్థ డెంటల్కి ఇంకో వెబ్సైట్ ఉంది, www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది, మా వరకు రాలేకపోయినా అందులో కనెక్ట్ అయ్యి నేరుగా లైవ్లో మా స్పెషలిస్టులతో మాట్లాడచ్చు. ఇంకోటి ఏంటంటే మీ ఫీజుని పార్థ డెంటల్లో ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు, అదొక ఫెసిలిటీ. ప్రతి ఒక్కరికి మంచి దంత వైద్యం, సక్సెస్ఫుల్ దంత వైద్యం అందుబాటులోకి రావాలని పార్థ డెంటల్ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఫీజు మొత్తాన్ని ఎవరైనా ఫీజు ఒకేసారి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మటుకు డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడుతుంది. అలా ఎవరికైనా ఈ ఫెసిలిటీ కావాలన్నా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో మేడం. చెప్పండి వాసవి గారు, మీ డౌట్ ఏంటి? హలో మేడం, మా పాపకి 28 ఇయర్స్. ఓకే, ఆమెకి ఒక 7 ఇయర్స్ నుండి కొంచెం డ్రెస్ చేసుకున్నప్పుడు నోట్ల నుండి బ్లడ్ వస్తుంది మేడం. 7 ఇయర్స్ నుంచి వస్తుంది? హాస్పిటల్ తీసుకెళ్ళాము, వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ క్లీనింగ్ అయితే సరిపోతుంది, డ్రెస్ సరిగ్గా చేయకపోతే అలా వస్తుంది అనేసి అన్నారు. ఓకే, ప్రాబ్లం లేదన్నారు. కాకపోతే స్మెల్ కూడా వస్తుంది మేడం, దీనికి ఏమంటే ఏంటని ఒక 3 హాస్పిటల్స్కి వెళ్ళాం మేడం, అందరూ అలాగే చెప్పారు. వెరీ గుడ్ అమ్మా. చూడండి, ఫస్ట్ పాయింట్, మీరు 7 సంవత్సరాల నుంచి 3 హాస్పిటల్స్ తిరిగారు, 3 హాస్పిటల్లో పళ్ళు కడుగుతున్నారు అంటే క్లీనింగ్ అనేది చేస్తున్నారు, బాగానే ఉంది. మరి జబ్బు తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గట్లేదు అంటారు చెప్పండి. మీకు అక్కడ రక్తం వస్తుంది, స్మెల్ వస్తుంది, రెండూ కనపడుతున్నాయి. మీరు వెళ్తున్నారు, క్లీన్ చేయించుకుంటున్నారు, కానీ మీకు జబ్బు తగ్గట్లేదు. ఎందుకు అంటే సమస్య చిగురులో ఉంది, చిగురులో జబ్బు ఉంటే మీరు ట్రీట్మెంట్ పళ్ళకు చేస్తూ ఉన్నారు. ఎంతసేపు క్లీనింగ్ చేసినా పళ్ళనే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ చిగురు లోపల పంటి ఎముక దగ్గర చిగురు లోపల జబ్బు ఉంటే అక్కడి నుంచి కదా మనం జబ్బును తీయాలి. మనం పైపైన ఎంత కడిగితే మటుకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? డెఫినెట్గా సాల్వ్ కాదు. మీరు చేసే తప్పు కూడా అదే, అందుకే సంవత్సరాల తరబడి అది తగ్గడం లేదు. అమ్మ, మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీ పాపను తీసుకుని ఓపీజీ అని ఎక్స్రే తీసుకుని, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలీదు, హైదరాబాద్. ఎస్, హైదరాబాద్లో 50 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి రండి, వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోండి. అమ్మాయికి క్లీనింగ్తో ప్రాబ్లం సాల్వ్ కాదు, చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేస్తే తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు.